ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ ఏరియాలో 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ మీకు 4G మాత్రమే వస్తుందా, ఇంటర్నెట్ స్పీడ్ అనేది రావట్లేదా, ఇది చూడండి ఈ వీడియోలో. మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ సెటింగ్ని పరిచయం అనేది చేస్తాను. దీన్ని ఈ ఒక్క సెటింగ్ని అనేబుల్ చేసుకోవడం ద్వారా ఈజీగా మీ యొక్క మొబైల్లో 5G అయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు విత్ స్పీడ్ టెస్టింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మనం ఏం చేయొద్దు, జస్ట్ మీరు మీ యొక్క మొబైల్లో ఉండే ప్లేస్టోర్ని సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు మై జియో అని టైప్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో లేనట్లయితే. ఉన్నట్లయితే మీరు ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోండి. వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేశాక మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మీకు పైన మొబైల్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, 5G అనే పేరుతో మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ నంబర్ పక్కనే ఒక యారో సింబల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట, ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా నేను ఇక్కడ నుంచి యారో పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంగ్రాచులేషన్, 2 5G అవైలబుల్లో ఉన్నప్పటికీ మనకు ప్రజెంట్ చూసుకోవచ్చు పైన నాకు 4G మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి గెట్ స్టార్టెడ్ ప్రామస్ క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు నేను గెట్ స్టార్టెడ్ ప్రామస్ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మీ యొక్క డివైస్కి ప్రజెంట్ 5G అవైలబుల్లో ఉందో లేదో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం జరుగుతుంది. థెరాఫ్టర్ మీ యొక్క హ్యాండ్సెట్ కూడా మీకు కంపాటబిలిటీగా ఉందా లేదా అనేది కూడా టోటల్గా చెక్ చేస్తుంది. థెరాఫ్టర్ మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో కూడా మీకు ఒకసారి చెక్ అయితే చేసుకోమంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మీరు అప్డేట్ను ఓపెన్ క్లిక్ అనేది చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క సిస్టమ్ సెట్టింగ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ అప్డేట్ మనం క్లిక్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ అప్డేట్ ఏదైనా మొబైల్లో ఉన్నట్లయితే ఆన్ ది స్పాట్లో మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ గెట్ స్టార్ట్ మనం క్లిక్ అనేది చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీస్గా మనకు వెల్కమ్ ఆఫర్తో పాటుగా డివైస్ కంపాటబిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ అప్డేట్ మనం క్లిక్ అయితే చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 5G హ్యాండ్సెట్టే మనకు ప్రజెంట్ అయితే మనకు 5G అవైలబుల్లో రావడం జరిగింది. కాకపోతే పైన మాత్రం మనకు 4G మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు డైరెక్ట్ మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా మీరు ఏదైతే మొబైల్లో మీరు జియో సిమ్ కావచ్చు, ఎయిర్టెల్ సిమ్ కావచ్చు యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఇదే ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ అది డీఫాల్ట్గా 4G సెట్ అయి ఉంటుంది కాబట్టి మనకు 5G రాదన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మోర్ దెన్ మీకు 5G అనే ఆప్షన్ పైన కనిపిస్తుంటుంది. సింపుల్గా దీన్ని క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మన యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా 5G అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ ఒక్కసారి మీకు పైన చూసుకోవచ్చు మనకు సిగ్నల్ కూడా ఫైవ్ జీ రావడం జరిగింది. వన్స్ మనకు 5G వచ్చిన తర్వాత సింపుల్గా ఒక్కసారి మీ యొక్క డివైస్ని మీరు రీస్టార్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను చేసుకున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు నేను డైరెక్ట్ 5G అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు స్పీడ్ అయితే టెస్టింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను స్పీడ్ టెస్టింగ్ అయితే మీకు చేసి లైవ్లో చూస్తాను. చూసుకోవచ్చు ప్రజెంట్ మోర్ దెన్ మనకు 650 MBPS నుంచి 700 MBPS స్పీడ్ అయితే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీకు లైవ్లో అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో ఆటోమేటిక్గా జస్ట్ మీ యొక్క ఫోన్ మీ దగ్గర 4G ఫోన్ ఉన్నా పర్లేదు అనమాట, మీరు 5G డైరెక్ట్ ఈ విధంగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు మనకు అప్లోడింగ్ స్పీడ్ కూడా రాలేదు, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 35 MBPS స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో డౌన్లోడింగ్ స్పీడ్ కావచ్చు, అప్లోడింగ్ స్పీడ్ కావచ్చు, దీంతో పాటుగా 5G కావచ్చు, ఈ మూడింటిని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు యాక్టివేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.